السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ابن عباس رضی اللہ గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా నుండి మక్కాకు బయలుదేరారు ఒకసారి. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అస్ఫాన్ అనే ప్రాంతం వరకు ఉపవాసం పాటించారు. కొంత దూరం వరకు ఉపవాసాన్ని పాటించారు. అక్కడ నీళ్లు తెప్పించి చేతిలోకి నీళ్లు తీసుకున్నారు. ప్రజలు చూడటం కోసం చేతిని పైకెత్తారు. ఉపవాసం నీళ్లు తాగి ఉపవాసాన్ని విడిచిపెట్టేశారు, ఉపవాసాన్ని భంగపరిచారు. చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కాకు చేరుకున్నారు. ఇలా రంజాన్లోనే చేశారు. అందువల్ల ఇబ్నే అబ్బాస్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయాణంలో ఉపవాసం పాటించారు, మరియు ఉపవాసాన్ని విరమించారు. పాటించిన విషయాలు కూడా ఉన్నాయి, ఉపవాసాన్ని విడిచిపెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. కనుక ఉపవాసం ఉండాలనుకున్న వారు ఉండవచ్చును, లేదా ఉండకపోవచ్చును అని అన్నారు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. అంటే దీంట్లో బలవంతం ఏమీ లేదు. ఇక్కడ అల్లా ఇచ్చినటువంటి అవకాశాలు, అల్లా సుబ్హానా తాలా రంజాన్లో కొంతమంది కొన్ని విషయాల వల్ల మానవ మాతృలు కొన్ని ఇబ్బందుల్లో ఉంటారు. ఉదాహరణకి గర్భిణీలు కానీ, అనారోగ్యంతో ఉన్నవారు కానీ, ప్రయాణంలో ఉన్నవారు కానీ, పీరియడ్స్ లో అశుద్ధావస్థలో ఉన్నవారు కానీ, ఇలాంటి ఇంకొంతమంది వీరు రంజాన్లో ఉపవాసం ఉండలేరు. కాబట్టి వీరికి అల్లా సుబ్హానా తాలా సంవత్సరంలోని ఇతర దినాలలో వారికి అవకాశం ఇచ్చాడు. ఈ విడిచిపెట్టేటువంటి ఉపవాసాలు తర్వాత సంవత్సరంలో ఇతర దినాలలో పూర్తి చేసుకోవాలని ఒక ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. స్తోమత ఉన్నవారు ఖచ్చితంగా ఈ రంజాన్లో ఉపవాసం ఉండవలసిందే. ఇలాంటి అల్లా సుబ్హానా తాలా ఎవరికైతే అవకాశం ఇచ్చాడో వారు ఇతర దినాలలో వీటిని పూర్తి చేసుకునేటటువంటి అవకాశాన్ని అల్లా సుబ్హానా తాలా కల్పించాడు. ఇది ఖురాన్లో సూరా అల్ బక్రాలో మనం ఇంతకుముందే చూడటం జరిగింది. అల్లా సుబ్హానా తాలా మనందరికీ ఖురాన్ మరియు సున్నతల ప్రకారంగా ఆరాధించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.